ఆత్మీయ ఆరాధనా సందేశము ద్వారా ఉన్నతమైన దేవుని మహాజ్ఞాన సంగతులను నేర్చుకున్నటకు సిద్ధపడి ఉన్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి గ్రంథంలో ప్రతిదానికి సమయము కలదు అనే విషయాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం అక్కడ పొందుపరచబడినటువంటి ప్రతి అంశమును లోతులకు వెళ్ళి పరిశీలిస్తూ గ్రహిస్తున్నాం ఆ క్రమంలో ఈరోజు ఏడ్చుటకు నవ్వుటకు సమయము కలదు అనే విషయం దగ్గరకు వచ్చాం పరిశుద్ధ గ్రంథంలో ఆ వాక్య భాగాన్ని ఒక్కసారి మీరు పరిశీలించవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే మీలో ఎవరైనా మునుపటి భాగాలను విననివారు ఉన్నట్టయితే కనుక వాటిని కూడా వినవలసిందిగా మీకు సూచిస్తున్నాను ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వాక్యం నుండి చూడండి ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వాక్యము నుండి ప్రతిదానికి సమయము కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాని పెరికివేయుటకు చంపుటకు బాగుచేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు మునుపు భాగాలలో మొదట చెప్పబడినటువంటి సంగతులన్నీ కూడా వివరించడం జరిగింది ఈరోజు ఆ క్రమంలో ఏడ్చుటకు నవ్వుటకు సమయము కలదు అనే విషయం దగ్గరకు వచ్చాం ప్రతిదానికి సమయము కలదు ఏడ్చుటకు నవ్వుటకు సమయము కలదు సాధారణంగా మన దైనందిన జీవితంలో మనము ఏడ్చే సమయం ఒకటి ఉంటుంది నవ్వే సమయం కూడా మరొకటి ఉంటుంది బాధ కలిగినప్పుడు ఏడుస్తాం సంతోషంతో ఉన్నప్పుడు నవ్వుతాం అయితే దీనిని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించి మహాజ్ఞానముగా మాకు ఏమి నేర్పింపబోతున్నాడు అని మీరు ఆలోచన చేయగలిగితే దీని వెనుక దేవుడు ఈ మాటలను వ్రాయించడం వెనుక చాలా అర్థవంతమైన ఆత్మకు సంబంధించిన సంగతులున్నాయి కేవలం పై చూస్తే ప్రతిదానికి సమయము కలదు ఏడ్చుటకు నవ్వుటకు అవును ఏడవడానికి ఒక సమయం ఉంటుంది మనకు బాధ కలిగితే ఏడుస్తాం నవ్వడానికి ఒక సమయం ఉంటుంది మనం సంతోషంగా ఉంటే నవ్వుతాం అని మనకు అనిపిస్తుంది పైపైన చదివితే కానీ లోతులకు వెళ్ళి పరిశీలించాలి దేవుని యొక్క వాక్యముని ఎప్పుడూ కూడా పైపైన చదివి వదిలేయకూడదు అప్పుడు అందులో ఉన్నటువంటి సారాంశము మనకు అనుగ్రహింపబడదు ఆగాలి ఆలోచించాలి చాలామంది అనుకోవచ్చు భాగాలు భాగాలుగా వీటన్నిటినీ వివరించడం ఎందుకు ఒకే భాగంలో అన్నీ చెప్పేయచ్చు కదా అని కొంతమంది అభిప్రాయపడచ్చు ఒకే పాఠ్యాంశంలో అన్నీ చెప్పేయచ్చు కానీ అసలైన సంగతులన్నీ కూడా మిస్ అయిపోతాయి స్కిప్ అయిపోతాయి అప్పుడు మీకు జ్ఞానము అందదు ఎన్నిసార్లు చదువుంటారు మీరు ప్రసంగ గ్రంథాన్ని చాలాసార్లు చదువుంటారు ముఖ్యంగా ఈ మాటలను చాలాసార్లు చదువుంటారు వినుంటారు కానీ ఎంత విశ్లేషణాత్మకంగా మీరు ఆలోచించారా ఇన్ని సంగతులను మీరు తెలుసుకున్నారా మునుపటి భాగాలు విన్నవారికి ఈ విషయం అర్థమవుతుంది కనుక ప్రియులారా దేవుడు మనకు జ్ఞానమును అనుగ్రహించాలంటే ఆగాలి ఆలోచించాలి పరిశోధనాత్మకంగా భక్తిపూర్వకంగా దేవుని ఆత్మ నడిపింపుతో ఆయన సహాయంతో మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి ఆయన మాట చెప్పాడంటే మాట పలికించాడంటే చాలా అర్థంతో కూడినటువంటి సంగతులను ఆయన పలికిస్తాడు ఇక ఈరోజు ఈ వాక్య భాగంలో లోతులకు వెళ్ళి పరిశీలన చేస్తూ సంగతులను మనం నేర్చుకుందాం ఏడ్చుటకు నవ్వుటకు దేవుడు ఈ రెండు సంగతులలో మొదట ఏ సంగతిని ప్రస్తావించాడు ఏడ్పును ప్రస్తావించాడు తర్వాత నవ్వును ప్రస్తావించాడు దేవుడు తన సంగతులను వ్రాయించే క్రమాన్ని కూడా మనం ఆలోచన చేయాలి ఆ క్రమం ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ క్రమం వరుస క్రమం ఈ క్రమంలో వచ్చిందేంటి ఏడ్పు తర్వాత వచ్చిందేంటి నవ్వు అక్కడ నుండి మనం ఆలోచన చేస్తూ ముందు కొనసాగాలి దేవుడు మన ఆత్మీయ జీవితాలకు పాఠాలను నేర్పిస్తూ నీవు మొదట దుఃఖపడితేనే తరువాత ఆనందిస్తావు అని తెలియజేస్తున్నట్టు మొదట దుఃఖపడితేనే తర్వాత ఆనందిస్తావు ఈ లోకంలో మీరు ఏ రంగంలోనైనా ఏ విషయంలోనైనా ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించండి ఒక సంతోషం వెనుక దుఃఖం ఉంటుంది ఒక సంతోషం వెనుక దుఃఖం ఉంటుంది ఆనందదాయకముగా మనిషి తన దినములను గడుపుచున్నాడు అంటే దానికి ముందు దానికి వెనుక ఒక కష్టం ఉంది ఒక పరిశ్రమ ఉంది ఒక బాధ ఉంది అప్పుడే మనిషి సంతోషాన్ని చూడగలటం ఉదాహరణకి మీకు అర్థం కావాలంటే ఉదాహరణ చెబుతాను రైతు పొలంలో నుండి సమకూర్చినటువంటి పంట అంతటినీ పనలు పనులుగా మోసుకొని వెళ్తున్నప్పుడు ఇంటికి తీసుకొని వెళ్తున్నప్పుడు ధనాగారానికి తీసుకుని వెళ్తున్నప్పుడు ఎంతో సంతోషంగా భుజాలు ఎగరేసుకుంటూ వెళ్తాడు ఎందుకంటే పంట చేతికొచ్చింది పంట చేతికొచ్చింది దిగుబడి చేతి నిండా పైసలు ఉన్నాయి సంతోషంగా ఉంటాడు రైతు ఎప్పుడు పంట చేతికొచ్చిన తరువాత తన ధనాగారం అంతా కూడా నిండిన తరువాత కానీ అలా పంట చేతికి రావాలంటే దాని ఏముంది చాలా కఠోరమైనటువంటి శ్రమ ఉంది మొట్టమొదట అసలు ఆ పొలంలో ఏం కనిపించదు ఖాళీ ప్రదేశం దానిని శుభ్రం చేసుకోవాలి ముళ్ళ పొదలు గచ్చ ఏమైనా ఉంటే వాటి కూడా తీసేయాలి రాళ్ళు రప్పలు ఏమైనా ఉంటే కూడా వాటి అన్నిటినీ తీసేయాలి చక్కగా తన పరిధిలో ఉన్నటువంటి తన భూమిని సిద్ధం చేసుకోవాలి అక్కడ నుండి ప్రారంభమవుతుంది రైతు కష్టం ఆ తర్వాత దున్నడానికి మనుషులను సమకూర్చుకోవడానికి కూలివారిని పెట్టుకోవాలి కదా నీటిని సమకూర్చుకోవడానికి విత్తనాలను సమకూర్చుకోవడానికి ఎరువులు వేయటానికి పురుగులు వస్తే పురుగుల మందును కొట్టడానికి వర్షాధార పంటలైతే వర్షం కోసం ఎదురు చూస్తూ ఒకవేళ అతి వర్షాల వలన పండినటువంటి పంట నష్టపోయే ప్రమాదం ఉంటే వర్షాలు రాకుండా ఉండేలా అతడు ఎదురు చూస్తూ ఒకవేళ భారీ వర్షాలు ఏమైనా ఉంటే ముందుగానే చేయవలసినటువంటి కార్యక్రమాలను చేస్తూ పంట కోసేసుకోవాలా ఇంకా ఉంచాలా ఇలా ఎన్నో విధాలైనటువంటి కష్టాలను రైతు అనుభవిస్తూ 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 చివరి దశకు వచ్చేసరికి అమ్మయ్య పంట చేతికొచ్చింది అనుకుంటాడు పంట చేతికొచ్చిన తరువాత ఆనందిస్తాడు కానీ ఆ ఆనందాన్ని చూడటానికి ముందు రైతు ఎంతగానో కష్టపడ్డాడు దశల వారీగా కష్టపడ్డాడు అందుకే ఆయా సందర్భాలలో ఒకవేళ ఈ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాకపోతే రైతు కన్నీరుమున్నీరు అవుతాడు చాలామంది రైతులు వ్యవసాయాన్ని విడిచిపెట్టి మిగిలినటువంటి మార్గాలను చూసుకోవడానికి కూడా కారణం ఇదే ప్రిలారా ఒక సంతోషం వెనుక ఒక ఆనందం వెనుక తప్పనిసరిగా ఒక కష్టం ఉంటుంది అలాగే మరో ఉదాహరణ ఒక విద్యార్థి చదువుకున్న నాళ్ళు కూడా ఎంతో కష్టపడతాడు ఉపాధ్యాయులు చెప్పిన దానిని చక్కగా అర్థం చేసుకోవడానికి దానిని జ్ఞాపకాలలో ఉంచుకోవడానికి పరీక్షలు రాయటానికి ప్రతిరోజు రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళి సాయంత్రం వరకు స్కూల్లో కూర్చొని పాఠాలన్నీ నేర్చుకొని ఇలా తన విద్యార్థి దశ అంతా కూడా చాలా కష్టపడతాడు ఒక సగటు విద్యార్థి చాలా కష్టపడతాడు ఆ తర్వాత విద్య ముగిసిన తర్వాత అయిపోయిందా పని లేదు ఉద్యోగం పొందాలంటే మరలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అక్కడ ఎంతో కాంపిటీషన్ ఉంది ఎంతోమంది విద్యార్థులు వచ్చేసారు నేను కూడా పట్ట పొందాను నేను కూడా పట్ట పొందాను నేను కూడా పట్ట పొందాను అంటారు ఇంజనీరింగ్ విద్యార్థులు అనగానే తండోపు తండాలుగా చాలామంది కనిపిస్తారు ఒక లా విద్యార్థులు అనగానే చాలామంది కాంపిటీషన్కి వచ్చేస్తారు మెడిసిన్ చదివినటువంటి విద్యార్థులు అనగానే చాలామంది కాంపిటీషన్కి వచ్చేస్తారు కనుక అక్కడ ఫిల్టరేషన్ చేయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మరలా రాణించడానికి ఎంతో కష్టపడతారు ఎంతో కష్టపడతారు కఠోరమైనటువంటి పరిశ్రమ ఉంటుంది ఒక ఐఏఎస్ అవ్వాలంటే కఠోరమైనటువంటి పరిశ్రమ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు వారు సంపాదించాలంటే కనుక ఒక టీచర్ ఉద్యోగం వారు సంపాదించాలంటే కనుక కఠోరమైనటువంటి పరిశ్రమ ఉంటుంది ఒక పోలీస్ ఉద్యోగం వారు సంపాదించాలంటే కనుక కఠోరమైనటువంటి పరిశ్రమ ఉంటుంది ఆ తరువాత సంతోషం అపాయింట్మెంటు తీసుకున్నప్పుడు సంతోషం ఉద్యోగంలో చేరినప్పుడు సంతోషం ఇలా అన్ని విషయాలలో కూడా మీరు ఏ సంగతనైనా ఉదాహరణగా తీసుకోండి ఒక సంతోషం మనిషిని పలకరించాలంటే దానికి ముందే శ్రమ దుఃఖం వేదన ఏడ్పు పలకరిస్తుంది అందుకే దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏడ్చుటకు సమయము కలదు నవ్వుటకు సమయము కలదు ముందు ఏడ్పు వస్తుంది తరువాత ఆ ఏడ్పు యొక్క ప్రతిఫలం నవ్వు దేవుడు ఈ సంగతిని లోక సంబంధమైనటువంటి ఒక రైతు పంట కోసమో లేకపోతే విద్యార్థి యొక్క భవిష్యత్తు కోసమో రాయించాడ కాదు అన్నిటికంటే ఉత్తమమైనటువంటి విధానం గురించి దేవుడు రాయించాడు అదేమిటి అనగానే మన ఆత్మరక్షణ మన ఆత్మ కన్ను కన్నుమూస్తే ఆత్మ నిత్యత్వానికి వెళ్ళాలి దేవదూతలు రావాలి మనలను ఆహ్వానిస్తూ విశ్రాంతిలోనికి మనలను తీసుకుని వెళ్ళాలి అక్కడ ఉంది అసలైన సంతోషం ఆ సంతోషాన్ని పొందాలి అంటే అందు ఒక మనిషి ఆత్మ ఆనందించాలంటే నవ్వాలంటే దానికి ముందు ఈ బ్రతుకు కాలంలో దేవుని చిత్తానుసారముగా మనిషి దుఃఖపడాలి ఇది దేవుని కాన్సెప్ట్ ఇక్కడ దేవుడి మాటలు రాయించడంలో పరమార్థమేంటి నీవు ముందుగా దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని అనుభవిస్తే ఆ తరువాత దానికి ప్రతిఫలముగా దేవుడు నీకు ఇవ్వబోయే సంతోషాన్ని నీవు పొందగలవు నీవు విశ్రాంతిలో ప్రవేశించగలవు ఈ విషయాన్ని చెప్పడానికి దేవుడు ఇక్కడ ప్రతిదానికి సమయము కలదు అన్నాడు చాలామంది తొందరపాటుతో ఏమంటారంటే ప్రభువుని నమ్ముకున్నాను నాకు దీవెనలేనాయిక నాకు ఆశీర్వాదాలేనాయి కా నాకు సంతోషమైనాయిక ఇక నాకు ఏ బాధ ఉండదు కదా అంటారు ఎవరు చెప్పారు మీకు అలాగని ప్రభువుని నమ్ముకున్నారు మీరు ముందు దైవ చిత్తానుసారముగా దుఃఖపడాలి ప్రభువుని నమ్ముకున్నారు మీరు దేవుని కొరకు కష్టాన్ని అనుభవించాలి ప్రభువుని నమ్ముకున్నారు మీరు నీతిని అనుసరించి బ్రతుకుటలో ఏడాలి ఏడ్చుటకు సమయము కలదు ఆ తరువాత ఆ తరువాత మీరు దైవ చిత్తానుసారముగా దుఃఖపడినదేది మీరు దైవ చిత్తానుసారముగా బాధపడినదేది ఇవన్నీ జరిగిన తరువాత సంతోషం ఆనందం యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేశారు ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయనకు రోదన కష్టం బాధ కన్నీళ్ళు కానీ నీతిని అనుసరించి ఆయన నడుచుకున్నారు పాపరహితునిగా ఆయన నిలబడ్డారు దేవుని చిత్తమును ఆయన పూర్తి చేశారు ఆ తరువాత ఆయనకు ఆనందం కలిగింది ఏడ్చుటకు సమయము కలదు నవ్వుటకు సమయము కలదు ఆ తరువాత అంటే దినమున ప్రభువు తిరిగి లేపబడ్డారు మృతుల్లో నుండి ఆయన సజీవునిగా తిరిగి లేపబడినప్పుడు తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడైనప్పుడు ఆయన సంతోషంతో ఉన్నారు ఆనందంతో ఉన్నారు ప్రభువు మనకు ఒక ఉదాహరణగా ఉన్నారు ప్రభువును పోలి మనం నడుచుకోవాలి ప్రస్తుతం మనం దైవ చిత్తానుసారముగా దైవ చిత్తానుసారముగా దుఃఖించేటువంటి కాలంలోనే ఉన్నాం బాధలు ఇబ్బందులు శ్రమలు వేదనలు వీటన్నింటినీ ఎదుర్కొంటూ శోధన మార్గము ద్వారా ప్రయాణిస్తూ సువర్ణముగా మార్చబడేటందుకు మనం ఎన్నో కష్టాలను భరిస్తున్నటువంటి కాలంలోనే ఉన్నాం ఆ తరువాత మనకు అనుగ్రహింపబడేటువంటి ప్రతిఫలమేంటి సంతోషం ఆనందం నవ్వు ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈ విషయమై వ్రాయబడినటువంటి సంగతులను మనం ఆలోచన చేద్దాం ముందుగా ప్రసంగి గ్రంథంలోని ఏడవ అధ్యాయము మూడవ వాక్యాన్ని చూడండి ఒకవేళ మీరు అనుకోవచ్చు మేము ఈ భూమి మీద ప్రభువును నమ్ముకొని కూడా బాధపడాలా దైవ చిత్తానుసారముగా కూడా దుఃఖపడాలా దేవుణ్ణి నమ్ముకుని కూడా మేము ఏడవడం ఏంటండి అసలు దానివల్లనే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని అడగచ్చు ఇప్పుడు చూడండి ఈ మాటల పరమార్థాన్ని చూడండి ఎందుకు దేవుడు ఏడ్చుటకు కూడా సమయము కలదు మీరు దైవ చిత్తానుసారముగా దుఃఖపడాలి అని తెలియజేస్తున్నాడు ఈ మాటలు చదివితే మీకు అర్థమవుతుంది ప్రసంగి గ్రంథము ఏడవ ధ్యాయము మూడవ వాక్యాన్ని చూడండి నవ్వుట కంటే దుఃఖపడుట మేలు ప్రసంగీ గ్రంథం మూడో అధ్యాయం నాలుగో వాక్యం లేవనుంది ఏడ్చుటకు నవ్వుటకు సమయము కలదు అని ఉంది సాధారణంగా అనేక మందికి ఏడ్ ఇష్టం ఉండదు అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడో చూడండి ఏమని వ్రాయించాడో చూడండి మీరు ఎక్కువగా నవ్వాలనుకుంటున్నారా ఎక్కువగా సంతోషించాలనుకుంటున్నారా అయితే మీరు ఈ మాటలు వినాలి నవ్వుట కంటే దుఃఖపడుట మేలు లోకం ఎప్పుడూ కూడా దేవునికి భిన్నంగానే ఆలోచిస్తుంది దుఃఖపడడం కంటే నవ్వుట మేలు అని లోకం అనుకుంటుంది ఎవరు చెప్పకుండానే స్వాభావికంగానే ఎవరిని అడిగినా సరే ఈ విధంగానే అంటారు దుఃఖపడడం మేలా నవ్వడం మేలా అంటే నవ్వడమే మేలు తక్కువ వచ్చేస్తుంది సమాధానం ఎందుకంటే జ్ఞానం లేకుండా మాట్లాడతారు అజ్ఞానులుగా బుద్ధిహీనులుగా మాట్లాడతారు దేవుడు అంటున్నాడు నీవు సంతోషంగా ఆనందంగా నవ్వుతూ ఉంటే అసలు దేవుడే నీకు గుర్తుకురాడు నీతిగా బ్రతకాలనే ధ్యాసే ఉండదు నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతావు అసలు ఒక చుక్కాని లేనటువంటి నావవలే ఎటు పడితే అటు కొట్టుకొని పోతూ నీ జీవిత ప్రయాణం తీరానికి చేరక సుడిగుండంలోనికి వెళ్ళిపోతుందని దేవుడు తెలియజేస్తున్నాడు అందుచేత నీకు దుఃఖం ఉండాలి నీకు దుఃఖం ఉండాలి ఇన్ఫ్యాక్ట్ నిజానికి మాట్లాడితే చూడండి నవ్వుట కంటే దుఃఖపడుట మేలు ఎందుకు అంటారా అనగా ఆయనే చెబుతున్నాడు మరి మీకు ప్రశ్నను రేకెత్తించాలి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును ఖిన్నమైనటువంటి హృదయము బాధలో ఉన్నప్పుడు దుఃఖపడుతున్నప్పుడు హృదయం మీద ఎఫెక్ట్ పడుతుంది హృదయం మీద ఎఫెక్ట్ పడుతుంది హృదయమును గుణపరచును సంతోషంగా ఆనందంగా మన యొక్క కాలము వెళుతున్నప్పుడు మన యొక్క పరిస్థితులు ఉన్నప్పుడు హృదయం మీద ఎఫెక్ట్ ఉండదు హృదయం క్రొవ్వినిదిగా మారిపోతుంది క్రొవ్విన హృదయం కానీ ఎప్పుడైతే దుఃఖంలో ఉంటామో హృదయం మీద ఫోర్స్ పడుతుంది హృదయాన్ని ఆలోచింపజేస్తుంది ఆలోచిస్తాం మనం ఏమిటి నా బ్రతుకు పరమార్థం ఏంటి నేను సరిగ్గానే ఉంటున్నానా దేవునిలో చక్కగా నడుచుకుంటున్నానా ఏంటి పరిస్థితులు ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా వాటిని సరి చేసుకోవాలా ఇలా ఆలోచించేటువంటి అవకాశం ఎప్పుడు కలుగుతుంది మనం దుఃఖపడుతున్నప్పుడే కలుగుతుంది నవ్వుతున్నప్పుడు కలగనే కలగదు అందుచేత ఈ విషయాన్ని ఎప్పుడు మీరు గుర్తుంచుకోండి నవ్వుట కంటే దుఃఖపడుటే మేలు దుఃఖపడుటే మేలు ఎందుకంటే ఆ దుఃఖము దైవ చిత్తానుసారమైనదైతే మీ హృదయమును గుణపరుస్తుంది మరలా దుఃఖం లోక సంబంధమైనదిగా ఉండకూడదు అయ్యో నాకు అది లేదే నాకు ఇది లేదే అని కాని లేదంటే లోకంలో ఏదో తప్పు చేసి ఒక దొంగతనము వ్యభిచారము లంచగొండితనము ఎందులోకి అందులో మీరు చిక్కుకొని పోయి ఆ తర్వాత పట్టుబడితే మీరు పడేటువంటి బాధగా కూడా ఆ బాధ ఉండకూడదు మరి ఎటువంటి బాధ ఇది ఇక్కడ చెబుతున్నటువంటి దుఃఖం దేనిని గురించి దైవ చిత్తానుసారముగా అంటే వాక్యమును బట్టి వాక్యానుసారంగా మీరు నడుచుకుంటున్నప్పుడు మీకు కలిగే బాధలు ఇక్కడ దుఃఖం అనగానే దీనికి మరల ఒక ప్రత్యేకమైనటువంటి నిర్వచనం ఉంది దుఃఖం అనగానే మీరేదో తప్పుడు పని చేసి ఆ తప్పుడు పనికి తగినటువంటి శిక్షణను అనుభవిస్తూ దుఃఖపడుతున్నానని చెప్పకూడదు ఇక్కడ అటువంటి దుఃఖం మరలా మీ హృదయాన్ని గుణపరచదు మరి ఏ దుఃఖం మీకు హృదయాన్ని గుణపరుస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటున్నాను అందుకే ప్రారంభం నుంచి కూడా నేను ఆ మాట వదలటం లేదు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము అంటే అర్థమేంటి దేవుని వాక్యానుసారముగా మీరు నడుచుకుంటున్నప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి బాధ అటువంటి బాధను మీరు పొందుతున్నప్పుడు హృదయం చక్కగా గుణపడుతుంది ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా వాటిని చేసుకోవాలి నేను దేవుణ్ణిలో మరింత భక్తిపరుణిగా ఉండాలి విశ్వాసము అంతకంతకు అభివృద్ధి నొందినదిగా కనిపించాలి ఈ విధమైన ఆలోచన మనలో పుడుతుంది అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు నవ్వుటి కంటే దుఃఖపడుటే మేలు ఈ విషయంలో అలాగే పరిశుద్ధ గ్రంథం నుండి వ్రాయబడినటువంటి మరొక చక్కని వాక్య భాగాన్ని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను కొరుంధు పౌలు గారు రాసినటువంటి రెండో పత్రిక ఏడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం నుండి మీరు చూడండి ఇక్కడ సూటిగా ఇదే విషయాన్ని పౌలు గారు ప్రస్తావిస్తున్నారు దైవ చిత్తానుసారమైన దుఃఖము మేలైనదో కాదో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కొరంధీయులు పౌలు గారు వ్రాసినటువంటి రెండవ పత్రిక ఏడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం నుండి నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్ప కాలము మట్టుకే దుఃఖపెట్టెనని తెలుసుకొని ఉన్నాను మీరు దుఃఖపడితేరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితేరని ఇప్పుడు సంతోషించుచున్నాను ఎలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితేరీ పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారు మీరు దైవ చిత్తానుసారముగా దుఃఖపడుతురి కొరుందులో ఉన్నటువంటి దేవుని పిల్లలకు అక్కడ ఉన్నటువంటి సంఘముగా కూడుకుంటున్నటువంటి మనుషులకు పౌలు గారు ఒక పత్రికను పంపించారు పౌలు గారు పంపినటువంటి పత్రికను చదువుకున్న తర్వాత వారు కూడా దుఃఖపడిపోతున్నారు ఎందుకంటే వారిలో ఉన్నటువంటి లోపాలు వారికి అర్థమవుతున్నాయి వారికి ఏడుపాగటం లేదు వారు అలా ఏడుస్తున్నారని పౌలు గారికి సమాచారం వచ్చింది పౌలు గారు నవ్వుతున్నారు సంతోషిస్తున్నారు పౌలు గారు అదేంటి కొరుందీలు ఏడిస్తే పౌలు గారికి సంతోషమా అని కాదు కానీ కొరుందీలు ఏడుస్తున్నారు ఏడిస్తే కొరుందీలు ఏడిస్తే కొరుందీలు దుఃఖపడితే వారి హృదయము గుణపడుతుంది అందుకు సంతోషిస్తున్నారు పౌలు గారు కొరందీలు ఏడుస్తున్నారని కురుందీలు కన్నీరు రారిస్తే వారు ఏడిస్తే సంతోషించేటువంటి మనిషి కాదండి పౌలు గారు మరి పావులు గారు ఎలాంటి వ్యక్తి వారు దైవ చిత్తానుసారముగా తొక్కుపడుతున్నారు అప్పుడు నాకు సంతోషం అప్పుడు నాకు ఆనందం అదే చెప్తున్నారండి పౌలు గారు మీరు స్వల్పకాలం మట్టుకే దుఃఖపడతారు ఏమండి ఈ దుఃఖాలన్నీ కూడా ఈ ఏడ్పులన్నీ కూడా దీర్ఘకాలం ఉంటాయా నిత్యకాలం ఉంటాయా స్వల్పకాలము అందుకే దేవుడు ప్రసంగి గ్రంథంలో ఏమని రాయించాడు ఏడ్చుటకు సమయం కలదు నవ్వుటకు సమయం కలదు వెంటనే తరుముకు నవ్వు ఏడ్పును ఏది తరుముకొస్తుంది నవ్వు తరుముకు వస్తుంది చూడండి అప్పుడప్పుడు మనం ట్రైన్ ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒక ట్రైన్లో వెళ్తూ ఉంటాం ఏదైనా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉందనుకోండి తరుముకుంటూ వచ్చేస్తుంది అది అప్పుడు మనకు గుండెల్లో గుబులు ఏమని ఎక్కడో చోటు పెట్టేస్తాడు ఎక్కడైనా ఒక లూప్ లైన్ దొరికితే అక్కడ మన ట్రైన్ని పెట్టేస్తాడు ఆ ట్రైన్కి ఇచ్చేస్తాడు అది వెళ్ళిపోతుంది ఏడ్పు నవ్వు ఈ విధంగానే మీరు ఆలోచన చేయండి ఏడ్పు అనేటువంటి బండిలో మనం ప్రయాణం చేస్తున్నాం ఏదో ఒక రోజున నవ్వు అనేటువంటి బండి ఓవర్టాక్ చేస్తుంది ఓవర్టాక్ చేసి వెళ్ళిపోతుంది డోంట్ వర్రీ తరుముకుంటూ వస్తుంది మీరు మధ్యలో ప్రయాణాన్ని ఆపకండి ఇందులో నుండి బయటకు వచ్చేకండి నేను దైవ చిత్తానుసారమైన దుఃఖమును అనుభవించలేకపోతున్నాను నాకు ఈ జ్ఞానము ఎక్కటం లేదు దీని వలన నాకు సంతోషం లేదు నా ఇష్టం నాది అని మీరు దేవుని విడిచి వెళ్ళిపోకండి అలాగైతే మీరు ఆనందాన్ని చవి చూడలేరు సంతోషాన్ని చవిచూడలేరు స్వల్పకాలము మట్టుకే స్వల్పకాలం మట్టుకే నా పత్రిక మిమ్మను బాధ పెట్టానని దుఃఖ పెట్టానని నాకు తెలియను మీరు దుఃఖపడ్డారని ఆ దుఃఖము వలన మీ హృదయము గుణపడుచున్నదని నేను సంతోషిస్తున్నాను అని పౌలు గారు అంటున్నారు ఇంకా తరువాత మాటలను కూడా మీరు చక్కగా ఆలోచన చేయండి పదవ వాక్యం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును దైవ చిత్తానుసారమైన దుఃఖము లోకము ఏదో తప్పుడు పనిచేసి కాదు మీరు దుఃఖపడవలసింది దైవ చిత్తానుసారముగా వాక్యము కొరకు మీరు నిలబడి దుఃఖపడుతున్నారా దేవుని కొరకు బ్రతుకుచు మీరు దుఃఖపడుతున్నారా చాలామందికి చాలా సందర్భాలలో ఇటువంటి దుఃఖం పరిచయం అవుతుందండి నిజంగా మీరు దేవుని కొరకు బ్రతుకుచు ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు కుటుంబంలో ఒక్కరే దేవుణ్ణి తెలుసుకుంటారు మిగిలిన వారికి దేవుడు అర్థం కాడు దేవుణ్ణి తెలుసుకున్న వారి యొక్క పరిస్థితి తెలుసుకొని ఆ కుటుంబం మధ్య ఎలా ఉంటుందో తెలుసో చాలా కష్టంగా ఉంటుంది బైబిల్ చదువుకోవడానికి కవదు ప్రార్థన చేసుకోవడానికి అవ్వదు దేవుని మాటలు వినడానికి అవదు కుటుంబం అంతా దేవుని మార్గంలో ఉంటే అప్పుడు చాలా సులభంగా ఉంటుంది దేవుని వాక్యం చదువుకోవడానికి నేర్చుకోవడానికి అలాంటి పరిస్థితుల్లోనేమో అందరూ దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నారు కుటుంబం అంతటికి దేవుడు తెలుసు కానీ వారందరూ కూడా ఏకత్రాటిగా దేవుణ్ణి వదిలేస్తున్నారు ప్రార్థన చేసుకోవటం లేదు వాక్యం చదువుకోవటం లేదు కీర్తనలు పాడటం లేదు నలుగురికి దేవుని గురించి పరిచయం చేయటం లేదు కానీ ఒక్కొక్క సందర్భం ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకొని కుటుంబంలో మిగిలిన వారందరూ కూడా దేవుణ్ణి తెలుసుకొని అన్యులు కానీ ఉండిపోతూ ఉంటారు అప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తి యొక్క పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది నాకు కొన్ని సందర్భాలు తెలుసు చాటున మాటున బైబిల్ చదువుకొని చాటున మాటున ప్రార్థన చేసుకొని చాటున మాటున దేవునితో సహవాసాన్ని గడిపేటువంటి వ్యక్తుల సందర్భాలు నాకు తెలుసు అంటే ఎంత కష్టం చెప్పండి ఎంత కష్టం అలాగే కొంతమంది దేవునికి అర్పణ ఇస్తున్నప్పుడు మిగిలిన వారు ఇవ్వొద్దని వారిని నిరోధిస్తున్నప్పుడు వారు పడేటువంటి కష్టం వారు పడేటువంటి కష్టం వారి సొంత డబ్బులే వారు దేవునికి అర్పణగా ఇస్తున్నప్పుడు మిగిలిన వారు అడ్డుకోవడం దేవునికి అర్పణ ఇవ్వద్దు అని అడ్డుకోవడం అప్పుడు కూడా వారు ఆ బాధను అనుభవిస్తారు ఇలా దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు దైవ చిత్తానుసారమైన దుఃఖము అలాగే దేవుని వాక్యము మేమును గద్దిస్తున్నప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీలో ఉన్న లోపాలను సరిచేసుకునే నిమిత్తము మీరు దుఃఖపడుతూ ఉంటే మీరు బాధపడుతూ ఉంటే ఈ బాధలన్నీ కూడా దేనికి దారితీస్తాయి రక్షణార్థమైన మారుమనస్సును కలుగు చేయను మీరు ఇంకా దేవునిలో బలపడడానికి ఇంకా దేవునిలో ముందుకు వెళ్ళడానికి ఈ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఈ మనస్సు దుఃఖమును పుట్టించుతూ ఇప్పటి వరకు పడినటువంటి దుఃఖం మరలా దుఃఖాన్ని తెచ్చుకోవడానిక కాదు కదా సంతోషాన్ని తెచ్చుకోవడానికి ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయను లోక సంబంధమైనటువంటి దుఃఖాలు ఉన్నాయి తప్పు చేసి దానికి మీరు ప్రతిఫలముగా కష్టాన్ని వేదనను బాధను అనుభవిస్తున్నప్పుడు దుఃఖపడుతున్నప్పుడు అది లోక సంబంధమైనటువంటి దుఃఖం అది మరణాన్ని కలుగు చేస్తుంది కానీ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమైతే మీకు మారు కలుగు చేస్తుంది ఆ మారు మనస్సు మరల దుఃఖాన్ని పుట్టించదు నవ్వుని ఆహ్వానిస్తుంది సంతోషాన్ని ఆహ్వానిస్తుంది కనుక ఏడ్చుటకు సమయము కలదు నవ్వుటకు సమయము కలదు ఏడ్చుటకు సమయము కలదు గనుక మనము దేవుని కొరకు బ్రతుకుచు ఎంత దుఃఖాన్నైనా ఎంత బాధనైనా అనుభవిస్తూ నీతిని విడిచిపెట్టకుండా దేవుని మార్గములో క్రీస్తునందు ముందుకు కొనసాగాలి అలా కొనసాగితే మనకు కలిగేటువంటి ప్రతిఫలము గొప్పది మనకు సంతోషాన్ని ఇచ్చేది ఎన్నో సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయండి ధనవంతుడు లాజరు సందర్భాన్ని మీరు చూసినప్పుడు లాజరు భూమి మీద కష్టాన్ని అనుభవించాడు విశ్రాంతిలో నెమ్మది పొందుచున్నటువంటి అబ్రాహాము గారు ఏమంటున్నారు లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకునము నీవు నీ జీవితకాలం ముందు నీకిష్టమైనట్టుగా సుఖము అనుభవించేదివి లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకునము లాజరు దైవ చిత్తానుసారముగా దుఃఖించాడు సంతోషంలోనికి వెళ్ళిపోయాడు కానీ ధనవంతుడు దైవ చిత్తానుసారముగా దుఃఖించలేదు తన ఇష్టాన్ని తాను నెరవేర్చుకున్నాడు వేదనలోనికి వెళ్ళిపోయాడు కనుక ప్రియులారా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మన పాలిట ఆనందాన్ని సంతోషాన్ని నవ్వును తెచ్చేటువంటి ఒక సాధనము దానిని మనం ఎప్పుడూ కూడా నిరాకరించకూడదు దేవునిలో మనం ముందుకు కొనసాగాలి అలాగే పరిశుద్ధ గ్రంథం నుండి మరొక చక్కని వాక్య భాగాన్ని చూద్దాం యాకోబ పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని చూడండి యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం వ్యాకులపడుడి పడుడి దుఃఖపడు ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునడి ఇక్కడేమంటున్నాడండి వ్యాకుల పడుడి దుఃఖపడు ఏడువుడి మీకేమైనా నవ్వు ఉంటే ఆ నవ్వును కూడా దుఃఖమునకు మీ ఆనందం ఏదైనా ఉంటే దానిని చింతకు మార్చేసుకోండి మార్చేసుకోండి ఇప్పుడు మీరు దేవుని చిత్తమును అనుసరించి దుఃఖపడవలసినటువంటి దినాలే మీరు చూడాలి అంతే తప్ప ఉన్న సమయాన్ని వృధాగా గడుపుకోకండి ఎంజాయ్ చేద్దాం సంతోషంగా ఉందాం ఆనందంగా ఉందాం అని మీ యొక్క కాలాన్ని వృధా చేసుకోకండి రాయబడిన మాటలను చూడండి మీరు దేవుని యొక్క వాక్యమును అనుసరించి జీవించాలి దేవుని కొరకైన బ్రతుకులో తప్పనిసరిగా దుఃఖం కలుగుతుంది వేదన కలుగుతుంది బాధ కలుగుతుంది ఏడ్పొస్తుంది అలా ఉండటం వలన దేవుని కొరకు బ్రతుకుచ్చు మీరు దుఃఖించటం వలన తర్వాత మీరు సంతోషాన్ని అనుభవిస్తారు నవ్వుని మీరు చూస్తారు విశ్రాంతిలోనికి మీరు వెళతారు లేదా నష్టపోతారు లేదా దుఃఖంలోనికి వెళ్ళిపోతారు లేదా ఏడ్పులోనికి వెళ్ళిపోతారు అక్కడ ఏడ్పును పండ్లు ఉండును ఇప్పుడు మీరు నవ్వుచున్నారనుకోండి అక్కడ మీకు ఏడ్పు ఉంది ఇప్పుడు మీరు దేవుని కొరకు దుఃఖిస్తున్నారనుకోండి అక్కడ మీకు విశ్రాంతి ఉంది ఏది కావాలి ఈరోజు భిన్నమైన బోధలను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి నాకు భిన్నమైన బోధలు దేవుని వాక్యానికి భిన్నమైన బోధలు అమ్మా మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా రండి ప్రభు దగ్గరికి రండి సంతోషమే సంతోషం ఆనందమే ఆనందం దేవుణ్ణి నమ్ముకుంటే కష్టం లేదా దేవుణ్ణి నమ్ముకుంటే దుఃఖం లేదా మరి ఇన్ని మాటలు దేవుడు ఎవరి కొరకు రాయించాడు బోధను ఈరోజు వక్రీకరించేస్తున్నారండి తప్పుదారణ పట్టిస్తున్నారండి అమాయకులైన వారు వీరి యొక్క భిన్నమైన బోధలు విని ఓహో మాకు సంతోషమేనా ఆనందమేనా ప్రభువుని నమ్ముకుంటే ఇక కొంచెం కూడా బాధ ఉండదా అనుకుంటున్నారు దైవ చిత్తానుసారమైన బాధ తప్పనిసరిగా ఉంటుంది దైవ చిత్తానుసారమైన దుఃఖం తప్పనిసరిగా ఉంటుంది ఎవరైతే దేవుని వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నారో అట్టి వారు దైవ చిత్తానుసారముగా దుఃఖపడతారు ఆ దుఃఖానికి ప్రతిఫలం తరువాత సంతోషం నిత్యత్వం అందు తప్పకుండా కలుగుతుంది ప్రభు అయిన వారు పలికిన మాటలనే మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను జాగ్రత్తగా మీరు చూడండి ఒకవేళ నా మాటలు మీకు క్రొత్తగా ఉండొచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో భిన్నమైన బోధలను మీరు వినుండొచ్చు నా మాటలు మీకు క్రొత్తగా ఉండొచ్చు ఏసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను జాగ్రత్తగా వినండి ఆయన ఏమంటున్నారో మీరు జాగ్రత్తగా తెలుసుకోండి అసలు బైబుల్ బోధ ఏమిటి అనే దానిని ఇప్పుడు మీరు గ్రహించండి ఆరవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యాన్ని చూడండి తర్వాత ఇరవై ఐదో వాక్యాన్ని చూడండి వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం తర్వాత ఇరవై ఐదో వాక్యం ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడదురు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు ఇప్పుడు మీరు ఆకలిగానే ఉన్నారు మీరు ధన్యులు తర్వాత మీరు తృప్తిపరచబడతారు తర్వాత మీరు నవ్వుతారు ప్రభువారు ఇప్పుడు మీరు నవ్వుచున్నారు మీరు ధన్యులు అన్నారా లేదు ఇప్పుడు మీరు ఏడ్చుచున్నారు మీరు ధన్యులు ఇప్పుడు మీరు ఏడ్చుచున్నారు ఇప్పుడు మీరు ధన్యులు ఇప్పుడు మీరు ఆకలిగానే ఉన్నారు ఇప్పుడు మీరు ధన్యులు అలాగే ఇప్పుడు నవ్వుచున్నవారు కూడా ఉంటారు చాలామంది ఇప్పుడు సంతోషాన్ని కోరుకుంటున్న వారు కూడా చాలామంది ఉంటారు రాబోయే బ్రతుకు మీద మాకు పెద్ద అవగాహన లేదండి దాని మీద పెద్ద మాకు నమ్మకం లేదండి ఇప్పుడు బ్రతుకు ఇప్పుడు మాకు కనిపిస్తున్నటువంటి జీవితం దీని మీదేనండి మా గురంతా అనేవారు కూడా ఉంటారు కదా అట్టివారిని గురించి ఇరవై ఐదో వాక్యులు ఉంది చూడండి అయ్యో వారిని గురించి మాట్లాడాలంటే మొట్టమొదట అయ్యో అనాలి ప్రభువారు చూడండి అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారులారా మీరు ఆకలిగొందురరా అయ్యో ఇప్పుడు కడుపు నిండి సుష్టిగా ఉండి సంతోషంగా ఉండి కాలు కదపకుండా చక్కగా మీ జీవితాన్ని కొనసాగించుకుంటున్నారు దేవుడు లేడు వాక్యం లేదు దేవుని కొరకైన బ్రతుకు లేదు ఏమీ లేదు మీ ఇష్టం అంతా అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారులారా మీరు ఆకలి ఆకలిగొందురు అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా ఇప్పుడు నవ్వుతున్నారు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడ్తురు భవిష్యత్తులో మీ కొరకు ఏది ఎదురు చూస్తోంది దుఃఖం ఏడ్పు సరిపోయిందా అర్థమైందా ఏది భిన్నమైన బోధో ఏది సరైన బోధో ఇప్పుడైనా మీకు అర్థమవుతుందా ప్రపంచంలో మీ చుట్టూ భిన్నమైన బోధలే ఉన్నాయి కలిపి చెరిపేసిన బోధలు ఉన్నాయి మిమ్ముని నవ్వించే కవ్వించే సంతోషంగా మీ కాలు కదపకుండా చక్కగా ఇస్త్రీ చేసిన బట్ట నలగకుండా మీరు సేద తీరేలా మిమ్మును పెంచి పోషించే బోధలే మీ చుట్టూ ఉన్నాయి దేవుడు అనేటువంటి పదాన్ని ముందు అడ్డుపెట్టుకుంటున్నారు భిన్నమైన బోధలు చేస్తున్నారు క్రీస్తును అడ్డుపెట్టుకుంటున్నారు భిన్నమైన బోధలు చేస్తున్నారు పరిశుద్ధాత్మను అడ్డుపెట్టుకుంటున్నారు భిన్నమైన బోధలు చేస్తున్నారు కానీ అసలు శిస్థులైన బోధ ఏమిటో తెలుసా అసలు శిస్థలైనటువంటి బోధ ఇప్పుడు మీరు ఏడుస్తున్నారా దైవ చిత్తానుసారముగా ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారా అది మంచిది మీరు తర్వాత భవిష్యత్తులో సంతోషిస్తారు నిత్యత్వం ముందు మీరు సంతోషిస్తారు మీరు ధన్యులు అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు ఏడుస్తారు మీరు ఆకలిగొందరు అప్పుడు మీ ఆర్తనాదాలను పట్టించుకునే నాదుడు కనిపించటం ఏది కావాలి మీకు ఏది కావాలి మీకు లేదండి ఇప్పుడు సంతోషంగా ఉంటే చాలండి మాకు భవిష్యత్తు మీద ఆలోచన లేదండి నమ్మకం లేదండి విశ్వాసం లేదండి అంటారా సరే మీ ఇష్టం సరే మీ ఇష్టం ఎందుకంటే ఎవ్వరూ ఎవరిని బలవంతం చేయరు దేవుడు ఎవ్వరిని బలవంతం చేయాలనుకోలేదు మీకు అంతే మీకు విషయాన్ని అంతే ఎందుకంటే ఇది ఒక సాక్ష్యంగా ఉండాలి కదా ఈరోజు మీరు ఈ మాటలు విన్నారు అనేటువంటి విషయం దేవుని దగ్గర ఒక సాక్ష్యంగా ఉండాలి కదా అందుకొరకు చెప్పమన్నాడు వింటారో వినరు అది మీ ఇష్టం అంగీకరిస్తారో అంగీకరించరో అది మీ విజ్ఞత నేనైతే మంచిని స్వీకరించమని కోరుకుంటాను ఈ కొద్ది కాలము మీరు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చగలిగితే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా అత్యానందాన్ని గొప్ప సంతోషాన్ని అసలు మనము కొలత వేయలేవంటి దానిని అంత గొప్ప ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు ఆ విశ్వాసము దేవుని మీద మీకు ఉంటే ఇప్పుడు దేవుని కొరకు కష్టపడండి ఇప్పుడు దేవుని కొరకు బాధ అనుభవించండి ఇప్పుడు నీతిని అనుసరించండి ఇప్పుడు న్యాయముగా బ్రతకండి ఇప్పుడు కనికరమును ప్రేమించండి ఇప్పుడు దేవుని భక్తి విషయంలో విశ్వాసం విషయంలో మీరు అమితముగా ఉండండి గొప్ప పోరాటమును పోరాడండి మీ ఏడ్పు నవ్వునకు మార్చబడుతుంది మీ ఆకలి తృప్తికి మార్చబడుతుంది మీ దుఃఖమంతా కూడా సంతోషానికి మార్చబడుతుంది మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ దేవుని సందేశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఎక్కిపోయించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైనా మా తండ్రి ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి ఈ పాఠ్యాంశమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞత మీకు చెల్లిస్తున్నాము మీ మాటలను విని మీ కొరకు బ్రతికే నిర్ణయాలు తీసుకుంటూ సరి అయిన బోధను అంగీకరించగలిగే మనస్సును మీ బిడ్డలందరూ కలిగి ఉండడానికి కృపను దయచేయండి నాయన ఇప్పుడు ఏడ్చుచున్న వారు ధన్యులు అని మీరు సెలవిచ్చారు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగు చేయునని ఆ మారు మనస్సు మరలా దుఃఖమును పుట్టించదని నిత్య జీవమునకు నడిపిస్తుందని మీరు వ్రాయించిన మాటలను బట్టి మేము అంతగానో సంతోషిస్తూ ప్రభువునందు ఎల్లప్పుడూ మా బ్రతుకులను పునర్నిర్మించుకుంటూ లోపములను సరిచేసుకుంటూ ఎన్ని బాధలనైనా ఎన్ని కష్టములనైనా ఎన్ని వేదనలనైనా ఎంత దుఃఖాన్నైనా మేము సంతోషముగా స్వీకరిస్తూ భవిష్యత్తులో పొందబోయే ఆనందమును దృష్టిలో ఉంచుకొని మీ మార్గములో కుడికి కానీ ఎడముకు కానీ తిరిగిపోకుండా తప్పిపోకుండా నిదానముగా నడుచుకునగలుగుటకు సహాయమును దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఇట్టి నిర్ణయములు తీసుకున్న మీ బిడ్డలందరికీ మీ కృపా కనికరములను తోడుగా ఉంచమని మిమ్మల్ని ప్రార్థిస్తూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును మా రక్షకుడు నేను వారి పేరిట మిమ్మల్ని వేడుకుని చిన్నాము తండ్రి ఆమె అందరికీ వందనములు సెలవు సహోదరుడు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ మరియు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు